అలా అంటే నేను కల్పించుకున్నది నో డౌట్ నేనే కల్పించుకున్నాను నా కళ ప్రపంచం నా కల్పన కాదు కదా ఈ ప్రపంచం ఏం తెలుసా రాగద్వేషాది సంకుల ఇది నీ కల్పన కాకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకో ఈ ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో దృశ్యమాన జగత్ ఇదంతయా గృహ్యతే ఇది 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 అని గ్రహించే గ్రహించేటువంటి జగత్ ఏదైతే ఉందో అందుకనే మన పూర్వీకులు మంచి మంచి పేర్లు వాడుతారు జగత్ అంటే ఎంత గొప్ప అర్థం జగత్ అంటే జ అంటే పుట్టుట గా అంటే గమ్ అనేటువంటి ధాతు పోవుట అంటే పుట్టుట పోవుట పుట్టుట పోవుట ఇదే జరుగుతుంది కనుక దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారు పుడుతుంది పోతుంది పుడుతుంది పోతుంది ఎలాగా స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్ ఇప్పుడు స్వప్న ప్రపంచంలోకి వెళితే ఈ ప్రపంచం పోయింది ఈ ప్రపంచంలోకి రాగానే కళ్ళు తెరిచి చూడగానే ఆ ప్రపంచం పోయింది కళ్ళు మూస్తే ఒకటి కళ్ళు తెరిస్తే ఒకటి ఇన్ని రకాలుగా ఉన్నాయనంటే ఇది అబద్ధము కానీ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అది అబద్ధం అనిపిస్తుంది కళ్ళు మూసుకున్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది ఇది అబద్ధం అనిపిస్తుంది కదా స్వకాలే సత్యవత్ భాతి ప్రబోధే సతి అసద్భవేత్ జాగ్రత్ ప్రపంచానికి మేలుకుంటే స్వప్న ప్రపంచం అబద్ధమైపోతుంది జాగ్రత్త కరెక్ట్ అనిపిస్తుంది కళ్ళు మూసుకుని స్వప్న ప్రపంచానికి మేలుకుంటే జాగ్రత్త ప్రపంచం అబద్ధం అనిపిస్తుంది స్వప్న ప్రపంచమే కరెక్ట్ అనిపిస్తుంది ఇవి రెండు ఏమిటయ్యా ఈ రెండు ఏమిటి అసలు రాగద్వేషాది సంకుల రాగము ద్వేషము అంతే బాగా ఆలోచించండి మనం ఈ లోకంలో దేన్ని చూసిన అందులో ఉండేది పంచభూతాలే కానీ బాగా ఆలోచించండి ఒకదాన్ని ఇష్టపడుతున్నాం ఒకదాన్ని ద్వేషిస్తున్నాం అంటే ఇష్టత ఆ పంచభూతాల్లో లేదు ద్వేషము అయిష్టత ఆ పంచభూతాల్లో లేదు అది పంచభూతాలే ఒకవేళ పంచభూతాల్లో కనుక ఇష్టాయిష్టాలు ఉన్నాయనుకోండి ఆ ఇష్టాయిష్టాలు ప్రతి పంచభూతాల్లోనూ వచ్చేయాలి ఏదైనా ఇష్టమో అయి ఉండాలి లేదా అయిష్టమన్నా అయి ఉండాలి ఒకటే ఉంటుంది అక్కడ అర్థమైందా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఇష్టత అనిష్ అయిష్టత అనేటువంటిది మా ఇద్దరిలో యొక్క బుద్ధిలో నా పట్ల అనుకూలత ఉంటే ఇష్టం వస్తుంది ఆ పక్క వ్యక్తి పట్ల ప్రతికూలత ఉంటే అయిష్టం వస్తుంది కాబట్టి అనుకూలతలు ప్రతికూలతలు ప్రపంచంలో లేదు నీ మనస్సులో ఉంది కాబట్టి మనస్సులో పుట్టినటువంటి సంకులం ఇది ఏం సంకులం రాగద్వేషాది సంకుల బాగా ఆలోచించండి స్వామీజీ నాకు అదంటే చాలా ఇష్టమండి ఎందుకంటే నేను చెప్పినట్టుంటుందండి పాపం మా అమ్మాయి అండి నేను చెప్పినట్టుంటుందండి వీడున్నాడండి వీడికి అర్థం కాదు నేను చెప్పినా వినిపించుకోడండి ఆయన గురించి ఆలోచిస్తుంటేనే అసలు వాడు గుర్తుకొస్తేనే చిరాకండి ద్వేషాది రాగద్వేషాది సంకుల దీనికి కౌంటర్ ఇచ్చాడు పరమాత్మ భగవద్గీతలో నమే ద్వేష న ప్రియ అంటే అర్జున నాకు రాగద్వేషాలు లేవు రాగద్వేషాలు ఉన్నాయంటే అక్కడ జీవుడు జీవత్వం ఉన్నట్టే రాగద్వేష రహితమైతే అది దైవమైనట్టే నాకు దేని పట్ల ద్వేషము లేదు దేని పట్ల ప్రియత్వం లేదు అంటే నేను ఈ ప్రకృతిని రాగద్వేష బుద్ధితో స్వీకరించట్లేదు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ఆత్మ రాగ గది ఈ ప్రపంచాన్ని స్వీకరించినప్పుడు అసలు ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం ఏ ఉండవండి ఇంక అసలు చాలా సింపుల్గా ఉంటుంది బాగా ఆలోచించండి రాగద్వేష వియుక్తమై ఉన్నప్పుడు కానీ ఈ ప్రపంచం రాగ రాగద్వేషాలని పుట్టించడానికి మంచి యోగ్యత ఉంది అర్థమైంది రాగద్వేషాలని పుట్టించడానికి యోగ్యత ఉంది బాత్రూములో మలమూత్ర విసర్జనకు యోగ్యత వంటగదిలో వండుకునేదానికి యోగ్యత బెడ్రూమ్లో పడుకునేదానికి యోగ్యత డైనింగ్ హాల్లో కూర్చుని భోంచేసేదానికి యోగ్యత అలాగనే ఒక్కొక్క స్థానానికి ఏ రకంగా కొన్ని యోగ్యతలు ఉంటాయో అలాగనే ఈ ప్రపంచానికి ఒక యోగ్యత ఉంది ఆ ప్రపంచాన్ని చూసిన వాడిలో ఆ మనస్సులో రాగద్వేషాలు కలిగే యోగ్యత చక్కగా ఉంది దానికి అసలు ఈ ప్రపంచానే చూడలేదనుకోండి స్వామీజీ ఇంకెక్కడికి రాగద్వేషం అలా ఉండిపోమంటారా హాయిగా ఉండు దానికి ఏం చేయమంటారు ఏం అక్కర్లేదు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటి కొడితే అయిపోయాయి నీకు ప్రపంచం గుర్తుండదు ఎవడివో నీ నీవెవడివో ఇంకెవడివో నువ్వు నీకు ఏం ఉండదు ఇంక అలా పడుకుని ఉంటావు వెంటిలేటర్స్ మీద ఏ ఉండదు అలా కా స్వామీజీ నేను మేలుకొని ఉండాలి బ్రతికు ఉండాలి కానీ ఈ రాగద్వేషాలు ఉండకుండా ఈ ప్రపంచాన్ని నేను ప్రపంచం చేత నేను బాధపడకుండా ఉండాలి ఉండొచ్చు ఎలాగా ఇదిగో గుర్తించు సత్యాన్ని యదార్థాన్ని గుర్తిస్తే ఈ నేను అంటదు యదార్థాన్ని గుర్తించినంత వరకు ఈ ద్వంద్వాలు అంటుతూనే ఉంటాయి